భోగిరోజు ఏం చేస్తే అష్ట దరిద్రాలు తొలగి అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో భోగి మొదటి రోజు పండుగ. భోగి దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు, మకర సంక్రమణానికి మొదటి రోజు. చాలా మందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే సందేహం ఉంటుంది. భోగి రోజు మొట్టమొదటగా సూర్య భగవానుని ఆరాధించాలి. సూర్య భగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజున ఉత్తరాయనంలోకి వస్తాడు. ఇక్కడి నుండి సూర్యుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞాపక శక్తి పెరగాలి అంటే భోగి రోజు సూర్య భగవానుని ప్రత్యేకంగా పూజించాలి. ఈ రోజు తీయటి పదార్థాలను సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలు కాని లేదా ఆదిత్య హృదయం వంటివి పఠిస్తూ సూర్య భగవానుని ఆరాధిస్తే సంవత్సరం మొత్తం గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈరోజు సూర్యుడికి ఎర్రటి పువ్వులు నీళ్లు కలిపి మూడుసార్లు అర్హ్యమిస్తే అటువంటి వాళ్ల ఇళ్లలో తెలివైన పిల్లలు పుడతారు. ఈరోజు ఉదయం భోగిమంటలు వేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అదేవిధంగా భోగి పండుగ ఇంద్రుడి కోసం పూజ చేసే పండుగ కూడా పురాణాల్లో వివరణ ఉంది. మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుడిని ఆరాధించేవారు. ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి. మేఘాలు లోకానికి వర్షాన్ని ఇస్తాయి. పంటలు పండడానికి వర్షాలు అవసరం. కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం కూడా ఉంది. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. ద్వాపరయుగంలో జనులు వర్షం కోసం ఇంద్రుడికి పూజ చేసేవారు. ఈ పూజలు అందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది. అతనికి గర్వభంగం చేయడానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు. అతను గొల్లలతో ఇలా అన్నాడు, మనం గొల్లలం, ఆవుళ్లు మేపుకుని తిరిగేవాళ్లం. రైతులకు కూలీలకు వర్షాలు అవసరం కాని మనలాంటి గొల్లలకు వర్షంతో పనేముంది. వర్షం మనకు అవసరం లేదు. మన గోవులకు మేతను ఇచ్చేది గోవర్ధన పర్వతం. గోవర్ధన పర్వతంపై పచ్చిక బయళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. ఇంద్రదేవుని పూజ జోలికి మనం అస్సలు పోవద్దు అన్నాడు. గొల్లలంతా దీనికి ఒప్పుకున్నారు. ఇది తెలిసి ఇంద్రుడికి విపరీతమైన కోపం వచ్చింది. తన మేఘాలను ధారాపాతంగా వర్షించాడు. ఆ జడివానలో తడిసి ముద్దైన గొల్ల పిల్లలు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడికి తెలియచేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గొల్లలకు దాని కింద ఆశ్రయం కల్పించాడు. ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి చివరకు నిరసించిపోయాడు. ఈ విధంగా అతనికి గర్వభంగమైంది. ఇంద్రుడు అప్పుడు శ్రీకృష్ణుణ్ణి మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండుగ రోజు ఇంద్రుడు పూజను అందుకునేలా ఆనతి ఇచ్చాడు. భోగి అంటే భోగభాగ్యాలను చేకూర్చే రోజు. అదేవిధంగా ఈరోజు అంటే ధనుర్మాసం చివరి రోజైన భోగి రోజు గోదాదేవి శ్రీ రంగనాథ స్వాముల వారికి వివాహాన్ని జరిపిస్తారు. అంటే ఈరోజు గోదాదేవి శ్రీ రంగనాథ స్వామి వారిలో ఆక్యమైంది. ఇక భోగి రోజు అభ్యంగ స్నానం చేస్తారు. ఇలా ఈరోజు చేస్తే భోగిపీడ వదులుతుందని నమ్మకం. భోగి రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు. ఈ పిడకలను భోగికి నెల ముందర నుంచి సిద్ధం చేసుకుంటారు. భోగి రోజు ఏ విధంగా భోగి మంట వేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడు అని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైనా సరే తెల్లవారుజామునే భోగి మంటలు వేసి అగ్నిదేవుణ్ణి పూజించడం వల్ల ఆ అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి దాంట్లో ఇంట్లోని పాత వస్తువులు వేసి నమస్కారం చేసి అదేవిధంగా భోగి పడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకుంటారు. వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది. అది ఏంటి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంలో
కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి. అదే విధంగా రెండు కర్పూరం బిల్లలు ఉంచండి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను చేతితో పట్టుకుని మూడు సార్లు భోగిమంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను దాంట్లో వేసేయండి, అంటే అగ్నిలో వేయండి. ఇలా చేస్తే మీకు ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక భోగిమంటల మీద కొంచెం నీరు పెట్టి ఆ నీరు కాగాక మీరు స్నానం చేసే నీటిలో ఆ నీటిని కలిపి స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. భోగిమంటలు అయిపోయాక ఆ బూడిదను తీసుకుని కొద్దిగా నుదుటిన రాసుకోండి. ఈ విధంగా భోగిమంట బూడిదను నుదుటిన రాసుకునే సమయంలో ఈ మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏంటి అంటే, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనాత్. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనాత్ అని ఈ మంత్రం మూడు సార్లు చదవండి. అంటే సూర్యభగవానుడు అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్య సంపదలు కలుగుతాయని దీని అర్థం. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.